వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జెండా ఊపి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు వైఎస్ వైఎస్ విజయమ్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ తన తండ్రి ప్రారంభించిన ప్రజాప్రస్థానాన్ని కొనసాగిస్తామని ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు వైఎస్ఆర్ నాయకత్వాన్ని తీసుకురావటమే తమ లక్ష్యమని సంక్షేమం ప్రతి ఇంటికి తీసుకొస్తామని హామీ ఇస్తున్నారని తెలిపారు కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని ఏడేళ్లలో ప్రతి వర్గాన్ని మోసం చేశారన్నారు ఎవ్వరి తరము కాని సంక్షేమ పాలన తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన సంక్షేమ పాలన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్ల సాధ్యమయ్యింది అంటే దానికి ప్రధాన కారణం ఆయన చేసిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర సరిగ్గా పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఒక సాధారణ పాదయాత్ర మొదలు పెట్టాడు తొలి అడుగు పడింది ఇదే రంగారెడ్డి జిల్లాలోని ఇదే చేవెళ్ళలో రైతుల కష్టాలు వింటూ మహిళలకు భరోసా కలిగిస్తూ విద్యార్థులకు రేపటిపై ఆశలు సిగురింపు చేస్తూ యువకులకు భవిష్యత్తును భవిష్యత్తు ఆలోచిస్తూ బడుగు బలహీన వర్గాల కోసం అవకాశాలను రచిస్తూ కార్యకర్తల కేరింతల మధ్య ఆత్మీయుల స్వాగతాల మధ్య మొఘము నిండా చిరునవ్వుతో చేయత్తి అభివాదం చేస్తూ ఒక సంక్షేమ పాలనకు పునాదులు వేసుకుంటూ సాగింది వైఎస్ఆర్ వైఎస్ఆర్ ప్రజాప్రస్థాన పాదయాత్ర